జ్యోస్న పాపను ఎత్తుకుని హాస్పిటల్లో ఆశపడుకున్న మంచానికి ఎదురుగా నిలబడింది ఆశ ముఖం నిండా తల నిండా వండె నిండా కట్లతో నిండిపోయి ఉంది కళ్ళు మాత్రం చెక్కు చెదరలేదు ఆశకి కాస్త స్పృహ వచ్చింది జ్యోస్నని చూడగానే ఆశ కళ్ళలో నీళ్లు నిండి పక్కలకి జారసాగాయినాయి జ్యోత్స్న ఆశ చేయి కదపబోయి సాధ్యం కాకపోవటంతో ఆగిపోయింది జ్యోత్స్న ఆశని చూస్తుంది ఆశకళ్ళు మూగగా జ్యోస్న చేతుల్లో ఉన్న పాప మీదనే నిలిచినాయి హీనస్వరంతో మెల్లిగా అంది జ్యోస్నా చూసావా భగవంతుడు నన్ను చూసి భయపడినట్టున్నాడు ఆడపిల్ల మరీ ఇంత ధైర్యంగా ఉండటం తనకి నచ్చటం లేదని చెప్పటానికి కాబోలు నాకు ఈ ప్రమాదం తెచ్చిపెట్టాడు పెళ్లి కాని ఆడపిల్ల బిడ్డనుకని నేను తల్లిని నా సంతానాన్ని నేను పెంచుతాను అంటే చివరికి దేవుడికి కూడా భయం వేసిందన్నమాట జ్యోస్నా ఏడుస్తున్నావా హే ఎందుకే నాకు దెబ్బలు తగిలాయనా వీటిని నేను నేను లెక్క చేస్తాననుకుంటున్నావా త్వరగా కోలుకుంటానుగా నిన్ను బాధ పెట్టకూడదు అనుకుంటే ఇలా అయిపోయింది తగ్గిపోతుందిలే నాకేం భయం వేయటం లేదు నిజం చెప్పనా నాకు అసలు దేనికి భయం కలగటం లేదు ఈ మనుషులు అసలు ఎందుకు ప్రతి చిన్న విషయానికి భయపడతారో నాకు అర్థం కాకుండా ఉంది భయపడాల్సిన లేదు కదూ కాస్త నాకు తగ్గగానే పాపని నేను తీసేసుకుంటాను అంతవరకు నీ దగ్గర ఉండని ఉండనిస్తావు కదూ నాకు తెలుసు నీకు చాలా బాధ అని కానీ కానీ నేనేం చెయ్యను నిన్ను బాధ పెట్టకూడదనే అనుకున్నాను భగవంతుడు ఇలా ఎందుకు చేయాలో చెప్పు ఆశ ఏడ్చేసింది ఆశ ఏడవకు జ్యోస్న కళ్ళు తుడుస్తూ అంది ఉడవను ఏడవను తలతిప్పింది ఆశ జోస్న చేతుల్లో వైపు చూస్తుంది మూకగా ఉన్న ఆ చూపుల్లో కోటి విషాద భావాలు ఉప్పొంగుతున్నాయి ఆశ ఆ తెల్లవారుజామున చనిపోయింది జోస్న శ్యామ్ ఇద్దరూ అక్కడే ఉన్నారు నో నో జోస్న డాక్టర్ చెప్పిన ఆ మాట వినగానే అరిచినట్టుగా అంది శ్యామ్ చప్పున జోస్న నూరు మూశాడు జ్యోత్న మరో నిమిషంలో పెద్దగా ఏడ్చేసింది ఆ తర్వాత కార్యక్రమం చూడాల్సిన బాధ్యత అంతా శ్యామ్ మీదనే పడింది జోస్నని అతను ఇంటికి తీసుకువచ్చేసరికి తెలతెలవారుతుంది కారులో నుంచి జోస్నని చేయి పెట్టి దింపి రెక్కపెట్టుకుని ఆసరా ఇచ్చి నిద్రపోతున్న పాపని తనే భుజాన్ని వేసుకుని లోపలికి వచ్చాడు శ్యామ్ సుందర్ ఆశ చనిపోయి నెల రోజులు పైగానే అయ్యింది పాపని ఏ అనాథ ఆశ్రమానికైనా ఇవ్వటానికి శాంసుందర్ ఆలోచన చేస్తుంటే జోస్న కళ్ళర చేసి చూసింది ఆ మాట పొరపాటుగా కూడా నా దగ్గర తీసుకురాకు అది నా బిడ్డ నా బిడ్డ నేను బ్రతికుండగా అనాథి ఎలా అవుతుంది అతను మాట్లాడలేకపోయాడు తన స్నేహితుల ద్వారా పిల్లలు లేని వాళ్ళు కబురు చేశారని వారికి పెంపకానికి ఇద్దామా అన్నాడు వాళ్ళకి పిల్లలు కావాలంటే లోకంలో ఎంతోమంది అనాథులు ఉన్నారు వాళ్ళల్లో వెతుక్కోమను అంటూ తిరస్కరించింది ఆశ పోయిన తర్వాత జ్యోసనకి ఆ పాప సర్వస్వం అయిపోయింది ఎవరికైనా ఆ పాప సంగతి ఎత్తితే చాలు వాళ్ళు నోరెత్తకుండా చెవాట్లు పెడుతుంది ఆశ పోయినందుకు కుంగిపోయి అలా ఉందని శ్యామ్ సరిపెట్టుకున్నా ఇంట్లో తల్లి బయట లోకం ఊరుకోవటం లేదు ఈ పిల్ల శ్యామ్ సుందర్ కూతురు కాదు అయినా జ్యోసన్కి ప్రాణం బంధువుల్లో స్నేహితుల్లో రకరకాల పుకార్లు బయలుదేరాయి జ్యోసునికి పుట్టిన అక్రమ సంతానం అని ప్రచారం వచ్చేసింది శాంఖీది తలకొట్టేసినట్టుగా ఉంది అతను స్వతహాగా ఎంతో సరళ స్వభావుడు కలుపుగోలు వ్యక్తిత్వం గల అతను బంధువుల ఇంట్లో కానీ స్నేహితుల ఇంట్లో కానీ మంచి చెడులు ఏవి జరిగినా అండగా వెళ్ళి నిలబడే స్వభావం ఈ పాపను గురించిన అపవాదుల మూలంగా అతను బయటికి వెళ్ళలేకపోతున్నాడు ఇదివరకు జోస్న కోసం అతను ఇంట్లో ఒక్క తల్లితో మాత్రమే యుద్ధం చేయాల్సి వచ్చేది ఇప్పుడు బయట ప్రపంచంతో కూడా యుద్ధం మొదలైంది ఇటు ఇంట్లో తల్లి అటు బయట లోకం కూడా అతన్ని చేతగాని వాడిగా చూడసాగారు అతనికి ఇది ఎంతో బాధగా అనిపిస్తుంది అతను పడుతున్న ఈ బాధ జ్యోస్నకి అర్థం కాదు మనం ఎందుకు పట్టించుకోవాలి అంటూ తీసి అతని చిన్న చెల్లెలకి పెళ్లి సంబంధం వచ్చింది పెళ్లి చూపులు అయినాయి పెళ్లివారు వచ్చారు నట్టింట తప్పటడుగులతో నడుస్తున్న పాపని చూసి పెళ్లివారు కూడా ముచ్చటపడ్డారు జ్యోసనని అమ్మ అని శామిని డాడీ అని పిలుస్తున్న ఆ పాప వారి కన్న కూతురు కాదని మధ్యవర్తి అంటే పెళ్లివారు తెల్లపోయారు మరి ఎవరి పాప అంటే జ్యోస్తి నా స్నేహితురాలి కూతురు ఆ అమ్మాయి యాక్సిడెంట్లో చచ్చిపోయింది అని చెప్పాడాయన వాళ్ళు ముఖాలు చూసుకున్నారు పెళ్ళ నచ్చిందని తాంబూలాలు పుచ్చుకున్న పెళ్లివారు వెళ్ళిన తర్వాత ఈ సంబంధం మాకు అవసరం లేదని మేము విరమించుకున్నామని మధ్యవర్తి ద్వారా కబురు చేశారు ఆయన వచ్చి లబోదీబో అంటూ ఈ పాప ప్రమీల అక్రమ సంతానం అయి ఉంటుందని అదంతా దాచి జ్యోత్స్న స్నేహితురాలు కూతురు అంటున్నారని వాళ్ళు నిష్ఠూరం ఆడారట ఇది వినగానే జానకమ్మ గారు నిలువన నీరైపోయింది ప్రమీల భర్త పోయిన మాట నిజమే కానీ వయసులో ఉన్న ప్రమీలని ఆవిడ కంటికి రెప్పలా కాపాడుతూ ఆ ఇంటి పరువు దక్కిస్తూ వచ్చింది ఈ పాపిష్టి పసిపిల్ల మూలంగా తన పెద్ద కూతురు జీవితానికి పోయిందనే అవమానం కంటే పెద్ద పిల్ల మీద ఆ అభాండం పడిందే అన్న రోషం ఆవిడికి ఎక్కువైపోయింది శ్యామ్ కూడా అక్కడే ఉన్నాడు మధ్యవర్తి చెప్పిన మాటలు వినగానే అతను కూడా నిరుత్తుడయ్యాడు జానకమ్మ గారు ఆడపులిలా కొడుకువైపు తిరిగింది ఏరా దీనికేం జవాబు చెబుతావు ఇంత అనర్థం జరిగిన తర్వాత కూడా నోరు మూసుకుని నన్ను పడి ఉండమంటావా ఇదంతా నీ చేతకానితనం కదూ నీ భార్యను నువ్వు గట్టిగా జవాబు చెప్పుకోలేని అసమర్థతాకి ఇంటి పరువు బలిపెడతావన్న మాట ఆవిడ ఎడవసాగింది అయ్యో అయ్యో ఎంత విన్నరాని మాట విన్నాను దీనికోసమైనట్రా నిన్ను అంత గారాభంగా పెంచి పెద్ద చేసింది ఇంత మాట చేత పడిన తర్వాత ఇక మేము చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటే మాకంత విషం తెచ్చి ఇవ్వరా అందరం తలా గుక్కెడు మింగిచేస్తాం అప్పుడు నువ్వు నీ భార్య హాయిగా సుఖంగా బ్రతుకుదురుగాని మా పేడ విరగడవుతుంది నీకు కనిపించిన కన్న తల్లి కంటే తోడబుట్టిన వాళ్ళకంటే ఆ దిక్కుమాలిన పసిపిల్ల ఎక్కువన్నమాటేగా ఇంత జరిగినా నీ పెళ్ళం చేస్తున్నదే ఇష్టమన్నమాట నీ మాట అంత వినని దానిని ఆ మయూరపురం పోతానంటే ఎందుకు పోనీయలేదు అదేం చేసినా పర్వాలేదు నిన్ను వదిలిపోకుండా ఉంటే చాలు అది లేకపోతే నువ్వు బ్రతకలేవు చూడరా దీని ముఖం ఒక్కసారి చూడు ఆవిడ ప్రమీల చెయ్యిపెట్టిలాగి శ్యామ్ సుందర్ని ముందుకు తోసింది ఇంత మాట పడిన తర్వాత దీన్ని లోకం బ్రతకనిస్తుందా ఈ చిన్నదానికి ఇక జన్మలో పెళ్ళి అవుతుందా ఇదంతా నా కర్మరా కర్మ వాడిని కన్నందుకు నేను పొందే ప్రతిఫలం ఆవిడ నుదురు కుర్చీకేసి కొట్టుకోసాగింది ప్రమీల చెల్లెలు ఇద్దరూ తల్లిని బలవంతంగా ఆపటానికి ప్రయత్నిస్తుంటే ఆ పని కూడా మర్చిపోయినట్లుగా కూర్చుండిపోయాడు శ్యాంసుందర్ అతనికి వెన్నుముక విరిగినట్టుగా ఉంది తను ఏం చేస్తున్నాడు అమ్మకి ఇంత దుఃఖం ఎందుకు కలిగిస్తున్నాడు ప్రమీల ఎంత పిచ్చిది ఆ అమాయకురాలి మీద లోకం బురద బురదుచెల్లే పరిస్థితి తెచ్చాడు జ్యోస్న తనకిష్టం ఆ ఇష్టం మూలంగా జ్యోత్న చేసిందంతా భరిస్తున్నాడు ఇంటి పరువుని బజారులో పెట్టాడు తల్లి మనశ్శాంతిని చిన్నాభిన్నం చేశాడు అతడు లేచి లోపలికి వచ్చాడు జ్యోసన ఇంటిలో లేదు పాప గది మధ్యగా చాప మీద కూర్చుని బొమ్మలతో ఆడుకుంటుంది శ్యాంసుందర్ ఒక్క క్షణం పాపవైపు చూశాడు ఆ తర్వాత చకచక పాప సామాను అంతా పెట్టి తెరిచి అందులో కుక్కినట్టుగా పెట్టేశాడు ఆ తర్వాత పాపని ఎత్తుకుని ఆ పెట్టి తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు బజారు నుండి ఇంటికి వచ్చిన జ్యోసనకి పాప గదిలో కనిపించలేదు పాప పాప అంటూ ఇల్లంతా గాలించింది వాకిలి పెరడు అంతటా వెతికింది ఎక్కడా కనిపించలేదు పాప ఏమైంది అని అడిగితే ప్రమీల కోపంగా చూసి ముఖం తిప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంట్లో పాప సామాను కూడా కనిపించలేదు ఆరేసిన గౌనులేవు అర్థం అర్ధంగాని దానిలా నిలబడిపోయింది చివరికి పని చెప్పింది నేను వస్తుంటే అయ్యగారు పాపని కారులో ఎక్కించుకుని ఎక్కడికో తీసుకువెళ్తున్నారమ్మా అంది ఈ మాట వినగానే జోస్న గుండెల్లో రాయిపడింది శ్యామ్ పాపని ఏం చేశాడు ఎక్కడికి తీసుకువెళ్ళాడు శ్యామ్ చాలా సేపైన తర్వాత ఇంటికి వచ్చాడు అతను రాగానే అడిగింది పాప ఎక్కడా అతను మాట్లాడలేదు నిశ్శబ్దంగా బట్టలు మార్చుకోసాగాడు నిన్నే పాప ఏది ఉంది ఎక్కడుంది అక్కడ సుఖంగా క్షేమంగా లక్షణంగా ఉంది సరేనా జ్యోస్న దగ్గరికి వచ్చి అతని షర్టు రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది ఎక్కడుంది ఆ కళ్ళలో నుంచి నిప్పులు రాస్తున్నాయి కానీ అతను రవంత కూడా భయపడలేదు జ్యోస్న చేతుల్ని ఒక్క విదిలింపుతో వదిలించుకున్నాడు జ్యోత్స్న తీవ్రంగా కటువుగా అసహించుకున్నట్టుగా అంది నీకు సిగ్గులేదు నేను లేకుండా చూసి దొంగల పిల్లని మాయం చేస్తావా నీకు ధైర్యం ఉంటే నేను ఉండగా తీసుకువెళ్లాల్సింది నీ ఇష్టం వచ్చినట్టు అనుకో ముందు పిల్లని ఎక్కడ దాచావో చెప్పు చెప్పను 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 అతను అరిచాడు నీకు కావాల్సింది ఆశ పిల్ల క్షేమంగా సుఖంగా పెరగటం అంతే ఆ పని మన ఇంట్లోనే జరగనవసరం లేదు అసలు ఎన్నాళ్ళు భరించడం నాదే తప్పు నువ్వేదో మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే నేను మతి వాడిలా తల ఊపాను పిల్లని పెంచాలంటే పెంచుదాం కానీ ఇలా కాదు నా వంశం ప్రతిష్ట బజారున పడేసి అమ్మని క్షోభ పెట్టి కాదు ప్రమేల మీద అభండాలు వచ్చేలా కాదు అతని నుదుటి నిండా చెమటలు అలుముకున్నాయి అతని చేతులు గుప్పెళ్ళుగా బిగుసుకున్నాయి ఏనాడు కనిపించని ఆవేశం అతని కంఠంలో ప్రతిధ్వనిస్తుంది పళ్ళ బిగువున అన్నాడు జ్యోత్స్న ఒక్క మాట చెబుతాను విను స్నేహితురాలు అయిన ఆశే నీకు అంత ప్రాణమైతే నా కన్న తల్లి చెల్లెళ్ళు నాకెంత ముఖ్యమో ఆలోచించు వాళ్ళకి దీనికి సంబంధం ఏమిటి ఏమిటా శ్యామ్ జరిగినదంతా చెప్పాడు జ్యోత్న ఒక్క తల వెదిలింపుతో ఆ మాటలు తోసేసింది అలా మాట్లాడారు అంటే అసలు వాళ్ళు మంచివాళ్ళు కానే కారన్నమాట అలా చెప్పుడు మాటలు వినే వాళ్ళకి మనం పిల్లని ఎవ్వనే ఇవ్వకూడదు ఆ సంబంధం తప్పిపోయినందుకు నువ్వు బాధపడకూడదు సంతోషించాలి నీకర్థం కాదు శ్యామ్ చిరాకా అన్నాడు అతనికి చాలా విసుగ్గా ఉంది జ్యోస్న ఒకనుక సత్యం వైపు సూటిగా నిర్భయంగా చూస్తుంది తడబాటు లేకుండా అటువైపు వెళుతుంది దానికి చాలా శక్తి కావాలి అలా ఎంతమందికి ఉంటుంది జ్యోస్నకి చాలా కోపం వచ్చింది వాళ్ళేదో వాగారని ముక్కుపచ్చలారని పచ్చలారని పసిప్రాణాన్ని బాధ పెడతావా మనం లేకపోతే అది ఎంత బెంబేలు పడుతుందో తెలుసా ఏం పర్వాలేదు నీకంటే బాగా లాలించగల మనుషుల చేతికే అప్పగించాను ఎవరికి చావో చెప్పు చెప్పను జ్యోసన చివరికి అతని చేత చెప్పించలేకనే పోయింది ఆ రాత్రి జ్యోస్న మంచం మీద పడుకుని పాప కోసం ఏడవసాగింది శ్యామ్ పక్క మంచం మీదనే పడుకుని ఉన్నాడు అతను మేలుకునే ఉన్నాడు జ్యోత్న ఏడుపు వింటూనే ఉన్నాడు కానీ జ్యోసనని కాస్త కూడా ఓరడించలేదు లాలించలేదు కనీసం ఇటు తిరుగును కూడా తిరగలేదు ఆ ఏడుపు తన చెవులకే పట్టనట్టుగా రాయిలా కఠినంగా ఉండిపోయాడు జ్యోసునికి ఒక పక్క పాప కోసం ఏడుస్తున్నా మరో పక్క అతని నిర్లక్ష్యం ఇంకా గాయపరుస్తున్నట్టుగా ఉంది జ్యోసునికి హనీమూన్ గుర్తుకు వచ్చింది ఆ రోజు కాలికి కాస్త రాయి తగిలితే తేస్తాం ఎంత హడావిడి చేశాడు ఎంత అపురూపంగా చూశాడు ఇప్పుడు ఇంత బాధపడుతున్నా రవ్వంతు కూడా పట్టించుకోవటం లేదు జ్యోస్న అనే వ్యక్తి ఎవరో తనకి సంబంధమే లేనట్టుగా అటువైపు తిరిగి పడుకున్నాడు జ్యోస్నకి తన పక్కన పడుకున్న ఈ శ్యామ్ సుందర్ ఎవరోలా ఉన్నాడు ఆ శ్యామ్ సుందర్ తనంటే ప్రాణం ఇచ్చే ఆ ప్రేమికుడు కావాలని ఆ క్షణంలో ఎంతగానో అనిపించింది అతనిలో ఈ మార్పుకు తల్లి చెల్లెళ్ళే కారణం అనుకుంది జ్యోస్నకి వాళ్ళ మీద కూడా కోపం రాలేదు అతనంటేనే అతని వ్యక్తిత్వం మీదనే కినుక రాసాగింది చెల్లెళ్ళు పెళ్లి చెడిపోయిందని అతను ఎందుకు బెదిరిపోవాలో అర్థం కావటం లేదు ఇతను అనవసరంగా భయపడుతున్నాడు అనిపించింది అతనిలో కనిపిస్తున్న ఈ పిరికితనానికి జ్యోస్న మనసు చేదు తిన్నట్టుగా విముఖంగా మారుతుంది ఆ రోజు నుంచి జ్యోస్న శాంసంద్రుల మధ్య వీణ మోగపోయినట్టయింది ఇద్దరి మధ్య మాటలే కరువైనాయి అతనికి పని ఒత్తిడి విపరీతంగా ఉంది రాత్రింబవలు దానితో మునిగి తేలుతున్నాడు దానికి తోడు చిన్న చెల్లులికి సాధ్యమైనంత తొందరలో ఇదివరకు పోయిన సంబంధం కంటే మించినది తెచ్చి అతి త్వరగా పెళ్లి చేసి నలుగురిలో శబాష్ అనిపించుకోవాలని అతనికి మహా పట్టుదలగా ఉంది ఇప్పుడు కనుక చిన్న చెల్లెలు పెళ్లి ఆలస్యం చేస్తే ఈ అపవాదు మరింతగా బలపడి తన కుటుంబం అందరి నోళ్లలో నానుతుందని అతనికి భయంగా ఉంది అందుకే తల్లి ఏడుస్తుంటే నువ్వుకి ఏం మాట్లాడకమ్మా అరుణికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది అన్నాడు ఈ హడావిడిలో అతనికి జ్యోసన ఎలా ఉంటుందో పరిశీలనగా చూసే అవకాశమే తక్కువైపోయింది మొదట్లో కినుక వహించినా మెల్లగా రాజీ పడుతుందని అతను ఆశించాడు పాప ఎక్కడ ఉందో తెలిస్తే జ్యోసన తప్పక వెళ్ళి తీసుకువస్తుందని అతనికి దృఢంగా తెలుసు అందుకే అతను పాప ఉనికిని తెలియనియలేదు జ్యోస్న పాప కోసం తల్లడిల్లుతుందని తను చూపే కాఠిన్యానికి కుంగిపోతుందని తెలిసి కూడా అతను మౌనం వహించాడు ఈ సమయంలో తను కాఠిన్యం వహించడం మినహా అతనికి ఇంకో గత్యంతరం లేకపోయింది అతని మౌనం నిర్లక్ష్యం జ్యోత్నకి తీవ్రంగా గాయపరిచినాయి అతనితో ఘర్షణ కోసం అదను చూస్తుందే తప్ప సరైన అవకాశం దొరకటం లేదు అతను ఇంట్లో ఉండేదే చాలా తక్కువ వ్యవధి ఆ కాస్త వ్యవధిలో తల్లి దగ్గరే ఉంటాడు జ్యోస్నకి ఇది చాలా దారుణంగా అనిపించసాగింది ఒకసారి మధ్యాహ్నం వేళ ఇంటికి వచ్చాడతను ఆ సమయానికి అత్తగారు ఇంట్లో లేదు జ్యోత్న హార్లిక్స్ కలిపి తెచ్చి ఇచ్చింది అది చూడగానే అతను వెకటుగా ముఖం పెట్టాడు హార్లిక్సా అదంటే పరమబోర్ నాకు మన పరిచయం మొట్టమొదటి రోజున మరీ అమృతంలా తాగేవే అంది హేళనగా చూస్తూ అతని ముఖం ఎర్రబడింది అవును తాగాను నువ్వంతా వెక్కిరింపుగా ఏమీ గుర్తు చేయనవసరం లేదు అప్పుడు నువ్వంటే పడి చచ్చిపోయే ప్రేమ ఆ సమయంలో హార్లిక్సే కాదు విషం తాగమన్నా నీ చేత్తో ఇస్తే అమృతంలా తాగేవాడని ఇప్పుడు నువ్వు నా భార్య అయ్యావు నా ఇష్టాయిష్టాలు నీకు తెలియచేయటంలో తప్పులేదు మగవాడు ప్రియురాలి కోసం ఇష్టం లేనివి కూడా భరించగలడు భార్య కోసం భరించలేడు అందుకే ఆడది తెలివిగలది అయితే భారీగా అధికారం చలాయించే ముందు ప్రియురాలిగా అతని దగ్గరకు తీసుకుంటుంది అతను కాలికి ఉన్న మేజోళ్లు లాగుతూ అన్నాడు జోసిన ముఖం ఎర్రబడిపోయింది అతను మేజోళ్లు బూట్లలో కుక్కుతూ అన్నాడు నాలాటి వాళ్ళు నీలాటి ఆడవాళ్ళని చూసినప్పుడు ఈ అమ్మాయి ప్రియురాలిగానే ఇంత అద్భుతంగా ఉంది అర్ధంగానే ఇస్తే నన్ను ఇంకెంత అపురూపంగా చూస్తుందో అనుకుని వెంటనే పెళ్లి చేసేసుకుంటారు పెళ్లి అయిన మరుక్షణం భార్య అనే అధికారం చేతబట్టగానే ప్రతి ఆడది భర్తని ప్రియుడిగా చూడటం మర్చిపోతుంది భారీగా హక్కులు సాధించుకుందామని చూస్తుంది ఇది నిజంగా మగాల దురదృష్టం అతను అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాడు ప్రమీళ కాఫీ ఇవ్వు అని అనటం వినిపిస్తూనే ఉంది జోస్నికి రోషం వచ్చింది బాధ కలిగింది ఆవేశం పొంగులా వచ్చింది ఎలాగో బిగపట్టుకుని నిలబడింది అధికారి ఎవరు చలాయిస్తున్నారు అతనా తన అతనికి భార్య అయ్యింది కాబట్టి అతను చెప్పినట్టు వినాలి జోస్నకి బాగా అర్థమవుతుంది సుందర్కి వ్యక్తిత్వం స్వతంత్ర భావన కల జ్యోసన అవసరం కాదు అతనికి భార్య అనే బొమ్మ కావాలి అతను గీసిన హద్దుల్లో తను ఇమడటం లేదనేగా అతని సాధింపు నా ప్రాణం పోయినా మీ చేతుల్లో కీలుబొమ్మను కాను కాలేను అనుకుంది ఒకసారి అవకాశం దొరికినప్పుడు జోస్న అనేసింది నేను మయూరుపురం వెళ్ళిపోతాను వెళ్ళిపో ఆ మాటలో రవ్వంతు కూడా సంకోచం లేదు జోస్న అతన్నే చూస్తుంది అతను అన్నం తిని లేచి బేసిన్ దగ్గర చెయ్యి కడుక్కుంటూ అన్నాడు చూడు మాటి మాటికి నువ్వు నన్ను బెదిరించనవసరం లేదు ఇక్కడి పద్ధతులు నీకు నచ్చకపోతే నువ్వు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు కానీ ఒకటి మాత్రం గుర్తించుకో ఒకసారి వెళ్ళావా ఇక తిరిగి రావటానికి వీల్లేదు అహం అనేది నీకే కాదు నాకు కూడా చాలా ఉందని తెలుసుకో జ్యోత్స్న అతని సమాధానం విని నోటమాట రానట్టుగా నిలబడిపోయింది రోజులు గడుస్తున్నాయి అత్తగారు ఆడపడుచులు పేరుకి మాట్లాడటమే తప్ప చాలా ముక్తసరిగా ప్రవర్తిస్తున్నారు శ్యాంసుందర్ తీరుబడే లేనట్లు ప్రవర్తిస్తున్నాడు ఈ ఇంట్లో తను ఎందుకు ఉంటున్నట్టు శ్యామ్సుందర్ ప్రేమాభిమానాలు కొరవడిన తర్వాత ఇంకా ఉండటం తన అమాయకత్వం కాదా సిగ్గిలేనితనం కాదా అన్నట్లుగానే శ్యాంసుందర్ అరుణకి ఇంకో పెళ్లి కొడుకుతో పెళ్లి ఖాయం చేశాడు పోయిన సంబంధం కంటే ఈ సంబంధం అన్ని విధాల గొప్పతే వాళ్ళందరూ పెళ్లి హడావిడిలో ఉన్నారు ఇంటికి బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు అత్తగారు జ్యోత్నతో ఎంతో ఆత్మీయంగా కలుపుగోలుతనంగా ప్రేమగా మాట్లాడుతుంది వాళ్ళ ముందు నాకు నా కోడలికి ఎలాంటి అరమరికలు లేవు సుమా అన్నట్లు ప్రవర్తిస్తుంది వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ మామూలే ఇది కంపరంగా ఉంది ఈ నటన ఎందుకు అనిపించసాగింది ఒకసారి వచ్చిన వాళ్ళ ముందే మీరు అంతా నటించినవసరం లేదులేండి అంది వచ్చిన చుట్టాలు తెల్లపోయారు జానకమ్మ గారి ముఖం కత్తివేటుకి చుక్క లేనట్టుగా అయింది ఆ రోజు కూడా ఇంట్లో చాలా రకడయింది పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకో అని శ్యామ్ మందలించాడు ఇలాంటి పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో నాకు తెలుసు అంది నోర్మి పిచ్చిగా మాట్లాడుకు అన్నాడు నువ్వు ముందు నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు ఇది ఇద్దరి మధ్య మాట పెరిగింది శ్యామ్ పిన్ తల్లి పెత్తల్లి వినోదంగా చూస్తున్నారు ఎందుకో కానీ ఆ రోజు శ్యామసుందర్ చాలా అసహనంగా ఉన్నాడు ఉండదలుచుకుంటే ఇంటి గౌరవం నీది అనుకుని ఉండు అన్నాడు లేకపోతే రెట్టించింది నీకు నాకు సంబంధం లేదు అదే ఆ మాట నీ నోటు నుంచి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను నీ చేత ఆ మాట అనిపించుకున్న తర్వాత ఇంకా ఈ ఇంట్లో ఉండటానికి నేనేం సిగ్గులేని దానికి కాదు ఇప్పుడే వెళ్ళిపోతున్నాను శ్యామసుందర్ బాగా రెచ్చిపోయాడు అతను ఏది వద్దంటాడో అదే చేస్తుంది జ్యోసన దేనికోసం బాధపడతాడో అక్కడే ఇంకా ఇంకా గాయపరుస్తుంది ఇంట్లో బంధువులున్నారని కూడా లేకుండా అలా మాట్లాడుతుందా అతనిలో పురుషాహంకారం దెబ్బతింది అతని సహనం అంతరించిపోయింది పో వెళ్ళిపో నువ్వు పోతే నీలాంటి వాళ్ళని నలుగురు భార్యలుగా తెచ్చుకోగలను అరిచాడు అన్న వెంటనే జ్యోసన అతని చెంప చెల్లుమనిపించింది జ్యోత్సన కళ్లల్లో నుంచి నిప్పులు రాల్తాయేమోనన్నంత ఎర్రగా వాడిగా ఉన్నాయి ఆ చూపులు శామ్ చంప పట్టుకుని నిశ్చేష్టుడిలా నిలబడిపోయాడు అత్తగారు అపరకాళ్ళులా విరుచుకుపడింది వాడిని కొడతావటే నువ్వు మనిషివేనా ఆడదానివేనా అయ్యో అయ్యో ఆవిడ అరుపులు ఇల్లంతా ప్రతిధ్వనిస్తున్నాయి జ్యోసన ఆవిడ మాటలు లక్ష్యపెట్టలేదు చరచర తన గదిలోకి వెళ్ళింది ఇంట్లో బంధువులంతా చోద్యం చూస్తున్నట్లుగా నిలబడి ఉన్నారు జ్యోసన పెట్టి తీసుకుని ఆ ఇంటి నుండి ఎలా యువతులకు వచ్చిందో బస్సు ఎలా ఎక్కిందో జ్యోసనకే తెలియదు గదిలో గబాల్న ఏదో పడిన శబ్దం అయింది జ్ఞాపకాల సుళ్లలో గిరిగిరా తిరుగుతూ వాటిలో లేనమై ఉక్కిరి బిక్కిరి అయిపోతూ తను ఎక్కడుందో ఏం చేస్తుందో సర్వం మర్చిపోయినట్టుగా కిటికీ దగ్గర నిలబడి ఉన్న జ్యోత్న గదిలో పెద్దగా అయిన శబ్దానికి ఈ లోకంలోకి వచ్చినట్టుగా తిరిగి చూసింది గదిలో టేబుల్ మీద పెట్టిన కాఫీ గ్లాసును పిల్లి పడబోసింది అది కింద పడటంతో దానిలో జ్యోస్న సగం తాగి వదిలేసిన కాఫీ అంతా నేల మీద వలికింది జ్యోసును వచ్చి గ్లాసు తీసి టేబుల్ మీద పెట్టింది కింద నుంచి సుబ్బులు పెట్టింది అమ్మాయిగారు మిమ్మల్నే స్నానానికి రండి బామగారు పిలుస్తున్నారు జ్యోసన గదిలో నుంచి కదిలి ఒక్కొక్క మెట్టే దిగివచ్చింది జ్యోసునికి ఆకలి లేదు నేను భోజనం చేయను అంటే పాము ఊరుకోదు ఆవిడ తృప్తి కోసం ఎంగిలిపడి మళ్లీ పైకి వచ్చేసింది జ్యోసన వచ్చి మంచం మీద పడుకుంది తను రావటం తనకి న్యాయంగానే తోస్తుంది శాంసుందర్ భర్త అనే అధికారంతో అతని అభిప్రాయాలు బలవంతంగా తన నెత్తి మీద రుద్దటానికి ప్రయత్నించాడు తను ఎదురు తిరిగింది తనే కాదు తన స్థానంలో ఉన్న ఏ ఆడపిల్ల అయినా అదే పని చేస్తుందని జ్యోత్స్న నమ్మకం అతను అంత హీనంగా మాట్లాడిన తర్వాత కూడా ఇంకా అక్కడే ఉంటే ఆ అమ్మాయి ఆడపిల్ల కాదు జీవోత్సవం అన్నమాట జ్యోత్స్న కంటి మీదకి కునికే రాలేదు కిటికీలో నుంచి వెన్నెల పలచబడటం వెలుగు రేఖలు తొంగి చూడటం కనిపిస్తూనే ఉంది బామకి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఇదే ఆరాటం అయిపోయింది ఉదయమే సుబ్బులు చీపురు పుచ్చుకు వచ్చింది గది ఓడుస్తూ అమ్మాయి గారు ఎప్పుడు ప్రయాణం అంది ఉత్సాహంగా నేను చెబుతానుగా అంది దానికి హైదరాబాద్ చూడాలని ఆరటం జోస్న తొమ్మిది గంటలు అవుతుండగా కిందికి దిగి వచ్చింది జోగారావు గారు వచ్చారు జోస్నని చూడగానే ఇదేమిటమ్మా మీ చిన్నాడబడుచుకు పెళ్లిగా పెట్టుకుని నువ్వు పుట్టింటికి వచ్చావేమిటి అన్నాడు జోస్న మాట్లాడలేదు తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జ్యోస్న అటు వెళ్ళగానే వరమ్మగారు అంది కూడా అదే అనుమానం వచ్చిందండి కానీ నేనేం తర్కించలేదు మనిషిని చూస్తే ఏదో నలతగా కనిపిస్తుంది రావటం వచ్చింది కానీ అబ్బాయి ఉండనిస్తాడా ఏమిటి సాయంత్రానికి ఊడిపడడు ఇలా ఎన్నిసార్లు జరగలేదు అంది అవునులేండి అన్నాడాయన జ్యోసన స్నానం చేసి జడవేసుకుని పెరటిలో మందార సన్నజాజి కొబ్బరి చెట్ల నీడలో తిరగసాగింది నేనేం తప్పు చేయలేదు మాటి మాటికి అనిపిస్తుంది మనిషికి జీవితంలో స్వాతంత్ర్యం అనేది చాలా ముఖ్యం దాని తర్వాతే మిగతావన్నీ అనుకుంది అనుకూలుడైన భర్త దొరికితేనే ఆ సంసారం ఆనందంగా సాగుతుంది లేకపోతే ఘర్షణలమయం మధ్యాహ్నం జోసిన పైన గదిలో పడుకుని ఉంటే వరమ్మగారు పైకి వచ్చింది పోస్టులో అప్పుడే వచ్చిన శుభలేఖని చూపిస్తూ చూశావా నాలుగు రోజుల క్రితం రావాల్సిన శుభలేఖ ఇప్పుడు వచ్చింది ఇదిగో మీ అత్తగారు వ్రాసిన ఉత్తరం కూడా వచ్చింది పెళ్లికి పది రోజుల ముందే బయలుదేరి రమ్మనమని వ్రాసింది ఇదిగో ఇప్పుడు అందింది నాకు నేను కనీసం జవాబైనా వ్రాయలేదని ఆవిడ ఏమనుకుంటుందో ఏమో ఏమి అనుకోరులేబామ్మా అనుకోరనుకో కానీ పెళ్లి సమయం అంటే ఎన్ని పనులు ఉంటాయి అయిన వాళ్ళు దగ్గర నిలబడి అండగా ఉండి చేయించాలి అంది ఆవిడ స్వభావమే అంతా ఎవరికి ఏ కష్ట నిష్ఠూరం వచ్చినా తను మొదటిగా నిలబడి అంటుంది ఏమిటమ్మా నీ ఒంట్లో బాగా నలతగా ఉంటుందా అంది లేదులే నువ్వు ఇలా కూర్చోబామ్మా అంటూ చేయి పెట్టి బామ్మని మంచం మీద కూర్చోబెట్టింది జ్యోస్న ఇక సందేహించలేదు భయపడలేదు జరిగిందంతా ఆవిడికి చెప్పేసింది ఆవిడ నిర్గంతపోయినట్టు కూర్చుంది నోటమాట రాని దానిలా రెప్పవేయటం దానిలా చూస్తుంది జ్యోస్న అరిచేతులోకి చూసుకుంటూ అంది బామ్మ సుందర్ నన్ను మోసం చేశాడు పాప ఎక్కడుందో చెప్పటం లేదు నేను ఒక మంచి పని చేస్తున్నాను అనే నమ్మకం నాకుంది అతను నాకు సహాయపడేది పోయి తల్లిని చూసి ఈ సంఘాన్ని చూసి పిరికివాడిలా భయపడుతున్నాడు అందరూ అలా భయపడితే ఈ లోకంలో మంచి పనులు అనేవి అసలు ఎలా జరుగుతాయి బామ్మ నువ్వు చెప్పు నేను చేసిన పని మంచిది కాదు చెప్పు బామ్మ కనీసం నువ్వైనా ఆ మాట చెప్పు ఆవిడ భుజాలు పట్టుకుని గట్టిగా కుదుపుతూ అంది వరమ్మగారు ఈ లోకంలోకి వచ్చినట్టుగా చూసింది మాట్లాడు బామ్మ నీకు నా మీద కోపం లేదుగా ఏం మాట్లాడనే బుజ్జి నువ్వు మంచి పని చేస్తున్నానని అనుకుంటున్నావే కానీ నువ్వు ఎంత విలువైనది జీవితంలో పోగొట్టుకోవటానికి సిద్ధపడుతున్నావో తెలుసుకోవటం లేదు విలువైన వాటి కోసం ప్రలోభపడి మంచి పని చేయకపోతే అది స్వార్థం అనిపించుకోదా బామ్మ నేను ఒక సత్యం నమ్మాను ఆ నమ్మకంతోనే ఆశకి పాప మీద నమ్మకం కలిగించాను ఆ పాపని ఎక్కడో పారవేయటానికి కాదు ఆనాదిగా వదిలేయటానికి కాదు మీరు నా మనసు అర్థం చేసుకోవటం లేదు ఆ పాపలో నాకు ఆశ కనిపిస్తుంది బామ్మ ఏ పనైనా చేయలేనప్పుడు చెప్పకూడదు చెప్పిన తర్వాత ఎన్ని కష్ట ఎదురైనా చేయగలగాలి కాస్త ఎగుడు దిగుళ్ళు ఎదురవగానే నమ్మిన సత్యం నట్టేట్లు పారిస్తాను అంటే ఇక ఆ వ్యక్తిత్వానికి అర్థం ఏముంది చెప్పు ఆవిడ జ్యోసనని చూస్తుంది ఆ క్షణంలో ఆ మాటలు చెబుతుంటే జోస్న కళ్ళల్లో పట్టుదల దృఢనిశ్చయం మెరుస్తున్నాయి ఆ చూపుల్లో రవంతు కూడా భయం లేదు ఆ మాటల్లో కించెత్తు కూడా వెరుపు కనిపించటం లేదు ఆ సమయంలో మనువురాలని చూస్తుంటే ఆవిడికి ఎంతో గర్వంగా అనిపించింది కానీ భయం కూడా వేసింది చెప్పలేనంత దిగులు కూడా కలిగింది తను నమ్మిన సత్యం కోసం కట్టుకున్న భర్తనే వదిలేస్తానంటుంది జ్యోసన స్వసుఖాన్ని పరిత్యాగం చేస్తానంటుంది ఆవిడ మనసు జ్యోత్స్నని లోపల అభినందిస్తున్న లౌకిక జ్ఞానం మాత్రం ఇది కూడని పని అని మందలించమంటుంది ఒక మహా నమ్మకం కోసం సర్వసంగ పరిత్యాగిని కాకూడదు చూసిన జోస్నకి మెల్లగా నచ్చ చెప్పాలి అనుకుంది సాయంత్రం అవుతుండగా ఇంటి ముందు కారు ఆగింది అల్లుడుగారు వచ్చారు అల్లుడుగారు వచ్చారు సుబ్బులు ఆరుస్తూ పరిగెత్తింది మంచం మీద నీరసంగా పడుకుని ఉన్న జోస్న లేచికొచ్చింది కారు హారను వినిపిస్తుంది శ్యామ్సుందర్ వచ్చాడా జోస్న గుండెలు కొట్టుకుంటున్నాయి చటుక్కున మంచం దిగి చేతులు చాస్తూ అతనికి ఎదురు పరిగెత్తాలనిపించింది శ్యామ్ వచ్చాడా తను లేని విలువ ఇంత త్వరగా తెలిసిందా ఊపిరి బిగపెట్టి అతని అడుగుల శబ్దం కోసం వేచి చూస్తుంది సుబ్బులు పైకి పరిగెత్తుకుంటూ వచ్చింది దాని ముఖంలో ఆశభంగ స్పష్టంగా కనిపిస్తుంది అమ్మాయి గారు అల్లుడు గారు రాలేదు కారు పంపారు డ్రైవర్ వచ్చాడు ఇవిగో మీకివి ఇవ్వమన్నారట కారు తాళం చెవులు ఒక ఉత్తరం అందిస్తూ అంది వాటిని చూడగానే జ్యోసనలో ఊపిరిలాంటిది ఎగిరిపోయినట్టయింది ఉత్తరం తీసి చూసింది అందులో ఒకే ఒక వాక్యం ఉంది ఈ కారు తాళం చెవులు నాకు ఇచ్చినప్పుడు నువ్వు అన్నమాటలు గుర్తు చేసుకో ఆ తాళం చెవుల వైపు వెర్రిదానిలా చూసింది అవును ఆ రోజు ఏమన్నది తను పెళ్లిలో పెళ్లి కానుకగా పాము కారు చదివిస్తూ తాళం చెవులు గుత్తి అందిస్తే అతను తీసుకోకుండా జ్యోస్న కిమ్మన్నాడు హనీమూన్ బయలుదేరే ముందు ఆ తాళం చెవులు అతని జేబులో వేస్తూ అంది చూడు ఈ కారు మన సుందర స్వప్నాలకి రెక్కల గుర్రం కావాలి ఎన్నో అందమైన ప్రదేశాలు చూడాలి ఎన్నెన్నో మధుర స్మృతులు మనకి సంపదగా మిగిలాలి అతని గుండెలకి చంప ఆనించి కళ్ళు మూసుకుంటూ అంది నేను ఈ తాళం చెవులు ఇస్తూ ఇంకో మాట కూడా చెబుతున్నాను ఇది మన జీవన రథం నేను లేకుండా పోతే నువ్వు కానీ నువ్వు లేకుండా పోతే నేను కానీ దానిలో ఎక్కకూడదు చీచీ ఏం మాటలువి అతను ఆవేశంగా భుజాలు పట్టి ఊపాడు అతని కళ్ళల్లోకి చూస్తూ అంది నా మాటల్లో తప్పు పట్టకు నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను నాకెందుకో అలా అనాలనిపించింది ప్లీజ్ ఓకే ఓకే నువ్వు అన్నమాటే అక్షరాల జరుగుతుంది సరేనా జోస్న తలని తన చెంపకి నొక్కుంటూ అన్నాడు జోత్సన ఆ మాట అప్పుడే మర్చిపోయింది కానీ శ్యాంసుందర్ ఇంత బాగా గుర్తుపెట్టుకున్నాడు జోస్న కిందకి దిగి వచ్చింది కారు వరండాకి కుడివైపుగా ఖాళీగా ఉన్న ఆవరణలో నిలబెట్టి ఉంది డ్రైవర్ వెళ్ళిపోయాడట మంచినీళ్ళు కూడా తాగలేదట అయ్యగారు ఇచ్చేసి రమ్మన్నారు మళ్ళీ ఆలస్యమైతే నాకు బస్ దొరకదండి అని వెళ్ళిపోయాడట సాధారణంగా శాంసుందర్ కారు డ్రైవర్ చేస్తాడు ఎప్పుడైనా తల్లి వాళ్ళకి అవసరమైతే ఆఫీసులో పనిచేసే వెంకటేష్ అనే డ్రైవర్ వస్తుంటాడు జోత్న క్షణం సేపు తదేకంగా ఆ కారు వైపు చూస్తూ నిలబడింది ఆ కారులో తను శ్యామ్ తిరిగిన ఎన్నో సుందర ప్రదేశాలు గుర్తుకు వచ్చాయి జ్యోస్నకి చాలా కోపంగా చెప్పలేనంత బాధగా అనిపించసాగింది శ్యామ్ నన్ను అర్థం చేసుకున్నాడని భ్రమపడ్డాను అతను రవంత్ కూడా అర్థం చేసుకోలేదు వీసమంతా కూడా నా గురించి తెలుసుకోలేదు అనుకుంది ఇక ఈ రోజు కిందేనండి మిగిలిన వల తరవై భాగంలో వినిపిస్తాను నేను వినిపించే ఆడియో నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్